నిజంగా బ్యాంకాక్ నుంచి రావడం రావడం అనేది ఒక చిన్న సాడ్ న్యూస్ తోనే వచ్చాం. ఓపెన్ చెప్తున్నా, నీ పెళ్లి అయిన ఈ 16 ఏళ్లలో శ్రీవాణి అంత బాధపడడం చూడలేదు. పెద్దదేం కాదు కానీ చెప్తారు కదా. ఒక్క సెకండ్ అలా సో మెయిన్ విషయం ఏంటంటే నా సెల్ ఫోన్ పోయింది. ఒక్క సెకండ్ గుండెలో గాబరా వచ్చింది. నిజం చెప్పాలంటే ఏడుపు వచ్చేసింది. అలా లోపలికి వెళ్ళి ఎవండి నా సెల్ ఫోన్ కనిపించట్లేదని కింద స్పీడ్ బ్రేకర్ ఉందో తెలీదు, పక్కన ఏముందో తెలీదు, ఇలాగే వీడియోలన్నీ చేసుకుంటూ తిరిగాను కదా అని ఒక్క సెకండ్ ఆ టైంలో చాలా బాధ అనిపించేసి ఏడ్చేసాను అనమాట. హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. నార్మల్గా బ్యాంకాక్కి వెళ్ళేటటువంటి ట్రిప్ ఎంత ఉత్సాహంగా మా వారు, నేను, మా పాప ఇదంతా చేసాము. నిజంగా బ్యాంకాక్ నుంచి రావడం రావడం అనేది ఒక చిన్న సాడ్ న్యూస్తోనే వచ్చాం. అంటే సాడ్ అని ఏం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే సాడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 అవర్స్ జర్నీ. అంటే మా ఫ్లైట్ మార్నింగ్ అవ్వాల్సింది, లేట్ అయింది బ్యాంకాక్లో నైటే, మరి మార్నింగ్ బాంబేలో లేట్ అయింది. సో మొత్తానికి రావడానికి 28 అవర్స్ పట్టింది. అది కాకుండా జస్ట్ ఆ ముందు రోజు ఒక బీభత్స బ్యాడ్ న్యూస్. అంటే నేను ఓపెన్ చెప్తున్నాను, నేను పెళ్ళి అయిన ఈ 16 ఏళ్లలో శ్రీవాణి అంత బాధపడడం చూడలేదు. ఎందుకంటే డెఫినెట్గా దాని కారణం మీరే. అది డెఫినెట్గా శ్రీవాణి షేర్ చేసుకుంటుంది. అదని కాదు, ఎందుకంటే మేము మీతో పంచుకోవాలని, ఎప్పుడు మీతో ఏం షేర్ చేసుకోవాలని చేసినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా ఆనందపడతాం. సో దానికి సంబంధించిన ఒక చిన్న ఇది జరిగింది, అది శివని మీతో షేర్ చేసుకుంటుంది. అండ్ తను గొంతు పోయినప్పుడు కూడా తను అంత బాధపడడం నేను చూడలేదు. తను కామెడీ కామెడీగానే చేసింది, ఒక 1 మంత్ మాట్లాడలేదు అందు. కానీ మేము వచ్చే ముందు రోజు అనుకున్నాం, బట్ నేను తనకు ఒక ధైర్యం ఇచ్చాను. డెఫినెట్గా అయినా సరే ఎక్కడో తనకి బాధ, ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, అర్థమైంది. సరే తన్నే షేర్ చేసి అంత బాధ ఏం లేదు. యాక్చువల్లీ ఆ టైంలో అయితే నేను డెఫినెట్గా చాలా బస్ట్ అయిపోయాను అనమాట. బట్ దాని తర్వాత ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ చెప్పి లైక్ నార్మల్ అయిపోయింది. అది ఎంత పెద్దదేం కాదు కానీ చెప్తారు కదా. ఒక్క సెకండ్ అలా బాధ అనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. తను ఇంకోటి ఆ రోజు నేను ఒక్కడే ఉన్నాను పక్కన, అందరు షాపింగ్ చేస్తున్నారు. దిగ్గానే తన పాపం ఒకలాంటి ఫేస్ పెట్టి వెళ్ళిపోయింది అనమాట. అటు వెళ్ళిపోతుంది, నేను ఇటు వెళ్తున్నాను. సో అది ఏం జరిగిందో తనే చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఒకటి మాత్రం నిజం, అప్పుడు ఫీల్ అయిన మాట నిజమే. కానీ ఒకటి నేను శివని చెప్పాను, ఓకే మన ఛానల్ మీద, మన ఆడియన్స్ మీద, అందరి మీద దృష్టి పోయింది అంటున్నాను నేను. నిజంగా మనందరికీ దృష్టి పోయింది హ్యాపీగా అని నేను అలా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఏమైందో శివని నీ మాటల్లో నేను డెఫినెట్గా చెప్తాను. నార్మల్గా అసలు విషయం ఏంటో చెప్పకుండా మేము మా వర్షనే మేము చెప్తూ వచ్చాం. సరే మీరు ఎలా, నేను చెప్తాను. సో మెయిన్ విషయం ఏంటంటే నా సెల్ ఫోన్ పోయింది. ఏంటి సెల్ ఫోన్ పోయిన దానికి ఇంత చేస్తున్నాను అని చెప్పేసి అనుకోద్దు. ఆ సెల్ ఫోన్ ఏంటంటే నార్మల్గా కెమెరామ్యాన్ అనేవాళ్ళు లేరు కాబట్టి, సో ఇక్కడ ఎక్కడైనా సరే ఇండియాలో స్ట్రైకర్స్ అనేవాళ్ళు మాకు కెమెరా పంపిస్తారు. సో వాళ్ళే షూట్ చేస్తూ ఉంటారు, మాది మేము యాక్టివ్గా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. బట్ అక్కడి వరకు కెమెరా అనేది రాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ అనేది నాకు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం నీట్గా మొత్తం రీసెట్ చేసి, అంటే ఛార్జింగ్ అయిపోయే బాధ లేకుండా, దాని తర్వాత సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అయ్యి ఛార్జింగ్ అయిపోకుండా, సో నీట్గా నాకు ఒక సెల్ ఫోన్ ఇస్తే మొత్తం అందులో షూట్ చేసి యాస్టీస్ వాళ్ళకి నేను ఆ సెల్ ఫోన్ ఇవ్వాలన్నమాట. సో ఏదైతే ఉందో, ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది నా మిస్టేక్ వల్ల, నా హడావిడి వల్ల, మేబీ ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం వల్ల నేను ఆ సెల్ ఫోన్ అనేది పోగొట్టా. అయ్యో పోతే పోనీ శ్రీవాణి సెల్ ఫోన్ దాందే ఉంది, దాని గురించి ఎందుకంత ఫీల్ అవ్వడం అని చెప్పేసి అనుకోవచ్చు. సో డెఫినెట్గా మేము వెళ్ళినటువంటి 7 డేస్ ట్రిప్లో మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సెల్ ఫోన్లో అన్నీ క్యాప్చర్ చేసుకుంటూనే ఉన్నాం. అంటే నార్మల్గా అందరూ ఎంజాయ్ చేసి చక్కగా కళ్ళతో క్యాప్చర్ చేసుకొని వస్తారు, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ యూట్యూబర్,
నాకేంటంటే ప్రతి ఒక్కటి కూడా మేము మీతో షేర్ చేసుకోవడం అనేది కొన్నేళ్ళుగా అది నడుస్తూ వస్తుంది. సో ఏది చేసినా సరే మాది మేము ఎంజాయ్మెంట్ కాకుండా మేము చేసింది మా వాళ్ళకి చూపించాలన్న ఆనందంలో ఆ పిచ్చలో ఉంటాం మేము. సో లెగడం లెగడం, హే మా హోటల్ రూమ్, హే ఈరోజు మేము తింటున్నటువంటి బ్రేక్ఫాస్ట్, ఇలా అంటే మేము అవి చూడడం అని కాకుండా కంప్లీట్గా మీతోనే మాట్లాడుతూ నేను అన్నీ క్యాప్చర్ చేస్తూ వచ్చానన్నమాట. అంటే అక్కడ నేను ఏమంటారు మంకీతో ఆడుకోవడం కానివ్వండి, టైగర్ని ఎత్తుకొని పాలు తాగించడం కానివ్వండి, నేను ఫస్ట్ టైం నా బాడీ మీద స్నేక్స్ వేసుకున్నాను, ఆ వీడియోస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్స్, అక్కడ లైఫ్ స్టైల్ ఏంటి అలాంటివన్నీ చాలా మటుకు అన్నీ షూట్ చేశాను. స్కూబా డైవింగ్, అండర్ వాటర్ వాక్ చేయడం కానివ్వండి, స్నార్క్లింగ్ కానివ్వండి, పారాసైలింగ్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఇష్యూస్, అక్కడ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేసినటువంటి విధానాలు, ఫ్రెండ్స్తో సరదాగా మేమందరం గడిపినటువంటి టైం కానివ్వండి, మేము ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఎలాంటి వ్యాన్స్లో వెళ్తున్నాం, అందరం ఎలాంటి లగేజ్ మోస్తున్నాం, అక్కడ మా బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ అంతా షూట్ చేశానండి. నేను కంప్లీట్ షూట్ చేసి ఒక సెల్ ఫోన్ అమ్మయ్య ఛార్జింగ్ ఉంది అన్నీ వచ్చేసాయని ఆనందంతో చక్కగా లాస్ట్, ఇంకా డెఫినెట్గా కక్కుడితే ఎక్కడ పోద్ది, ప్లాటినం మాల్ అనే దగ్గరికి వెళ్ళి మేము చక్కగా అక్కడ షాపింగ్ చేసి, అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారని ఇంద్రా స్క్వేర్ మాల్ అనే ప్లేస్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం. డిన్నర్ చేసి అందరికీ చెప్పేసాం ఏంటంటే ఇక్కడ పలానా హోటల్ దగ్గర మనం ఉంటాం, ఎవరెవరికి ఏమేమి కావాలో కొనుక్కొని ఫైనల్గా మీరు ఇక్కడ గ్యాదర్ అవ్వండి అని చెప్పేసి అన్నామన్నమాట. అన్న హడావిడిలో నేను క్యాబ్ దిగిపోయాను. క్యాబ్ దిగి కొంచెం లగేజ్ ఏదైతే మాల్లో షాపింగ్ చేసిందో ప్లాటినం మాల్లో అది అక్కడ పెట్టేసి స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం అనే టైంకి సెల్ ఫోన్ ఎక్కడ అంటే సెల్ ఫోన్ దొరకట్లేదు నాకు. కట్ చేస్తే ఏ కవర్లలో ఏమైనా పడ్డాయా అంటే కంగారు, మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయడం, నా సెల్ ఫోన్ ఏమైనా చూసారా, సెల్ ఫోన్ ఏమైనా చూసారా అని. ఎక్కడా లేదు, ఎవరి దగ్గర కూడా లేదు. ఆ క్యాబ్లో మర్చిపోయా, నా పక్క సీట్లో ఇలా ఉందన్న విషయం నాకు అప్పుడు మళ్ళీ స్ట్రైక్ అయిందనమాట. చా బాబోయ్ ఫోన్ మర్చిపోయాను నేను ఏంటనేది ఒక్క సెకండ్ గుండెలో గాబరా వచ్చింది. నిజం చెప్పాలంటే ఏడుపు వచ్చేసింది. అలా లోపలికి వెళ్ళి ఎవండి నా సెల్ ఫోన్ కనిపించట్లేదని ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకుందామని రోడ్ల మీద నేను అలా నడుస్తూ పరిగెడుతూనే ఉన్నానమాట. నిజం చెప్పాలంటే ఇలా మాట్లాడకూడదు, నాకు నిజంగా ఆ 50 బాత్ ఏదో ఇవ్వే, ఆ 50 బాత్ చిల్లర లేదు నా దగ్గర అంటే నేను ఆ 50 బాత్ లెక్కేసుకొని మరీ అతనికి ఇచ్చా. అతని మొహం కూడా గుర్తులేదు నాకు, ఆ మొహం ఏంటి అనేది. నాకు వచ్చిన ప్రతి ఒక్క క్యాబ్ వాళ్ళని ఆపుతున్నాను, ఫేస్ చూస్తున్నాను, వెనకాల సెల్ ఫోన్ ఉందా లేదా అని చూస్తున్నాను. నేను వెనకాల సీట్లో కూర్చొని ఉన్నానమాట. ఇంకా డెఫినెట్గా రింగ్ అయితేనన్నా ఆ డ్రైవర్కి తెలుస్తుంది, ఎందుకంటే అతను ఎలా మేము ఆటో ఎలా అయితే ఆపేసి మనం ఇక్కడ ఎక్కుతామో అలా క్యాబ్ కూడా అలా రోడ్డు మీద ఆపేసి ఎక్కేసి వెళ్ళాము. నాకు ఆ కార్ నెంబర్ తెలియదు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ సెల్ ఫోన్లో ఎటువంటి సిమ్ కార్డ్ లేదు, ఏ ఐడితో కూడా లాగిన్ అయ్యి లేదు, అంటే అది ప్లెయిన్ న్యూ హ్యాండ్సెట్ అనమాట. పోనీ అట్లీస్ట్ రింగ్ ఇస్తేనన్నా అక్కడ వెనకాల ఒక సెల్ ఫోన్ ఉందని ఆ డ్రైవర్ కన్నా తెలిసేదేమో, అది కూడా లేదు. ఐడి ఏమన్నా మెయిల్ ఐడి పెట్టేసి ఉన్నా సరే దాన్ని ట్రేస్ చేసన్నా సెల్ ఫోన్ పట్టుకునే వాళ్ళం, అది కూడా లేదు. నాకు ఆ సెల్ ఫోన్ కావాలన్న ఇదిలో ఉన్నానమాట. మా వారితో నాకు కావాలండి ఏదో ఒక కంప్లైంట్ చేయండి అది ఇది అంటే, ఆయన ఆ షాప్లో ముందు ఏవైతే కెమెరాస్ ఉన్నాయో అన్ని షాప్ల చుట్టూ మా వారు తిరుగుతూ ఉంటే, పాపం సింగర్ విజయలక్ష్మి అక్కగా అక్క కూడా మాతో పాటే వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారనమాట. అక్కడే ఉంటే సెల్ ఫోన్ ఇలా పోయిందక్క, ఆయన కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెక్ చేయడానికి వెళ్ళారు అంటే, ఏ ముందు పోలీస్ స్టేషన్ పదా అని అక్కడ ఎవరినో కనుక్కొని మళ్ళీ టుక్ టుక్ ఆటో ఎక్కి నేను విజయలక్ష్మి అక్క ఒకసారి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆయన ఓకే అన్నారు. నేను లక్ష్మి అక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నేను పోలీసులకు నేను చెప్తున్నటువంటి సమాధానం నేను ఒక అంటే చాలా ఫూలిష్గా సమాధానాలు ఇస్తున్నానన్న విషయం నాకు తెలుసు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే పాపం వెళ్ళగానే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారు, ప్రాబ్లం ఏంటి, కూర్చోబెట్టారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పాస్పోర్ట్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటని ఇవన్నీ చక్కగా అడుగుతున్నారు, అన్నీ చెప్తున్నాం. చెప్పడానికి సమాధానం నేను ఎలా చెప్పాను తెలుసా అండి, ఆ టైంలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. నేను నార్మల్గా వాడేటటువంటి ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఎందుకంటే పొద్దున్న నుండి షాపింగ్లో ఉన్నాం, నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాం అన్న తొందర. ఇంకోటి ఏంటంటే పాస్పోర్ట్ నేను క్యారీ చేయట్లేదు, పాస్పోర్ట్ అనేది హోటల్ రూమ్లో ఉంది, ఎందుకంటే బయటికి ఎక్కడన్నా ఇలాగే షాపింగ్కి వెళ్తున్నాం కదా, బై మిస్టేక్ మిస్ అయిపోతే కనుక ఇబ్బంది కాబట్టి పాస్పోర్ట్ నేను క్యారీ చేయట్లేదు. దాని తర్వాత ఏ సెల్ ఫోన్ పోయింది, ఆ సెల్ ఫోన్ నంబర్ చెప్పండి అని అడిగాను. ఏమండి ఆ సెల్ ఫోన్లో నంబర్ లేదు. పోనీ ఐడి ఏదన్నా ఉంటుంది కదా అండి, అంటే ఐడి కూడా లేదండి, షూటింగ్ కోసం వచ్చాం, వ్లాగ్ షూటింగ్ కోసం, అది జస్ట్ నేను ఒక కెమెరా లాగా మాత్రమే వాడుతున్నాను అని చెప్పేసి చెప్పానన్నమాట. దాని తర్వాత వాళ్ళు ఇంకోటి మీ ఫోన్ ఏంటి, ఫోన్ మోడల్ ఏంటి అని చెప్పేసి అడిగితే
ఇంత దద్దిబుర్ర నాదంటే నాకు నిజంగా అది ఐఫోన్ అని తెలుసు కానీ ఏ మోడల్ అనేది తెలియదు. ఎందుకంటే ఆ ఫోన్ మన స్ట్రైకర్స్ వాళ్ళది కాబట్టి. అయ్యో మోడల్ పేరన్నా చెప్పండి, పోనీ ఏం పోగొడుతున్నారని చెప్పండి అంటే దేనికి నా దగ్గర సమాధానం అనేది లేదు ఆ టెన్షన్లో. విజయక్ అంటుంది నువ్వు టెన్షన్ పడకంటే, టెన్షన్ కాదక్క వాళ్ళ ముందు ఎదవని కాకపోతే నేను రెగ్యులర్గా వాడే ఫోన్లో నాకు ఛార్జింగ్ లేదు. దాని తర్వాత నేను అట్లీస్ట్ పాస్పోర్ట్ ఫొటోస్ అన్నీ ఉంటాయి, ఆ ఫోటో చూపించడానికి లేదు, నేను పాస్పోర్టు తెలియదు. ఇంకోటి ఏంటంటే మీరు ఏ క్యాబ్లో దిగారు, క్యాబ్ నెంబర్ ఇందులోనే బుక్ చేశారని అడిగారు. బుక్ చేయలేదండి, రోడ్ మీదే మేము ఆపేసి ఎక్కేసామని చెప్పేసి అన్నా. అట్లీస్ట్ కార్ నెంబర్ ఉందని అడిగారు. కార్ నెంబర్ తెలియదండి అని చెప్పేసి అన్నాను. పోనీ ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు అని చెప్పేసి అడిగారు. పర్టికులర్ ఇలా ప్లాటినం మాల్ దగ్గర ఎక్కానండి, దాని తర్వాత నేను ఇక్కడ ఇందిరా స్క్వేర్ మాల్ దగ్గర నేను దిగానండి అని చెప్పేసి అన్నాను. సరే అది పెద్ద మాల్ అనమాట, ఏ గేట్ దగ్గర మీరు ఎక్కారు వెహికల్ అంటే అది నాకు తెలీదు. 9:00 అవి క్లోజ్ అవుతాయంట, మేమందరం షాపింగ్లు చేసి ఏదో ఈ పిచ్చలో ఉన్నామన్నమాట. అందరం అంటే పిచ్చని కాదు, ఎవరి వరకు వాళ్ళది. సో మేమందరం ఇలా అనుకుంటూ అలా బయటకు వచ్చేసి ఇది ఓపెన్ ఉందన్నట్టు అలా వచ్చేసాము. రోడ్డు మీద ఆపేసాం ఇక్కడ అని చెప్పేసి ఎక్కేసి వచ్చేసాం చాలా ఫూలిష్గా. సో నాకు ఎక్కడ ఎగ్జాక్ట్ ఏ గేట్ దగ్గర ఎక్కాననేది కూడా నాకు తెలీదు. ఆల్మోస్ట్ వాళ్ళు మమ్మల్ని సీసీటీవీ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే రెండు ప్లేసుల్లో రెండు గేట్స్ దగ్గర కెమెరా అనేది లేదు. అట్లీస్ట్ మినిమం మీరు ఎక్కడ ఎక్కారు, ఏ ప్లేస్లో ఎక్కారు అనేది అన్న గుర్తుపట్టాలి కదా అని అడిగారు. నాకు అది కూడా తెలియదు, ఇది కూడా తెలియదు. నాకు ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కాలే. చేసిన వీడియోలన్నీ కూడా కంప్లీట్గా అందులోనే ఉన్నాయి. లాస్ట్కి ఫైనల్గా వాళ్ళు మెయిల్ ఐడి తీసుకొని నా ఫోన్ నెంబర్ తీసుకొని డెఫినెట్గా ఆ క్యాబ్ డ్రైవర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా మా హ్యాండ్ ఓవర్కి కనుక తెచ్చిస్తే, ఎందుకంటే మీకు అందులో సిమ్ కార్డ్ లేదు ఏమీ లేదు, డ్రైవర్ వెనకాల మళ్ళీ వాళ్ళు ఎలా ఎంతమంది కస్టమర్స్ని ఎక్కించుకొని వెళ్ళారో ప్యాసెంజర్స్ని ఎక్కించుకొని వెళ్ళారో తెలియదు, వాళ్ళు ఏమైనా తీసుకెళ్తే మేమేం చేయలేము. బట్ డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి అక్కడ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే ట్రాన్స్లేటర్తో కాల్స్ మాట్లాడిచ్చి నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని అయితే ఇదో నాకు ఒక కాపీ అనేది అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఫ్లైట్ కూడా నెక్స్ట్ డేనే. నాకు అంతకుమించి ఏంటో కూడా అర్థం కాలే. పోనీ పోస్ట్పోన్ చేసుకున్నా అంటే సరైన సమాధానం నేను ఆ పోలీసులకు ఇవ్వడానికి కూడా లేదు. సో నేను ఎంత వాళ్ళు ఏది అడిగినా నా దగ్గర లేదు అని సమాధానం చెప్పడం తప్ప ఇంకోటి లేదు. అయినా సరే వాళ్ళు నా కంప్లైంట్ అనేది తీసుకున్నారు. ఇదిగోండి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఇచ్చారు నాకు. ఫైనల్గా ఇగో మెయిల్ పంపిస్తానండి, ఏ పోలీస్ స్టేషన్ కన్నా సరే ఇదిగోండి ఇలా స్టాంప్ వేసి ఇచ్చారు నేను ఇచ్చిన డీటెయిల్స్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అరే బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియని ప్లేస్ వెళ్ళినప్పుడు ప్రతి డీటెయిల్స్ పెట్టుకోండి, ఆ హోటల్ కార్డ్ పెట్టుకోండి, ఏ బండి ఎక్కుతున్నామో చక్కగా మీరు ఏమంటారు ఆ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకోండి, ఎవరితో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళ నంబర్స్ అన్నీ పెట్టుకోండి, ఫోన్లను నమ్మకండి, ఓ స్లిప్పులు పాకెట్లో పెట్టుకోండి, లేదంటే బుర్ర ఉంది కదా బుర్రను ఉపయోగించండి అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ కానివ్వండి, మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళందరూ చెప్తుంటారు. ఎక్కడ వింటాం, వినం కదా, ఆ కథాయితనంతా అలా పరిగెడుతూ ఉంటాం. సో దానికి తగ్గట్టు అదేంటి కొట్టొచ్చినట్టు ఎక్స్పీరియన్స్ అనేది బాగా అయ్యిందనమాట నాకు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డెఫినెట్గా దేశం కానీ దేశం కానీ దేశం అని కాదండి, బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ బండిలో ట్రావెల్ చేస్తున్నాం మినిమం ఫోటో తీసి అనేది పెట్టుకోవాలి. అంటే బుర్రంతా ఫోన్లలో పెట్టుకొని నొక్కుకుంటూ చూసుకొని సిగ్నల్ వచ్చింది కదా అని చెప్పేసి పక్కన ఏం జరుగుతుందో మనం గమనించకుండా ఉండటం వల్ల చాలా రకాల మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా ఆబ్వియస్గా నేను నా మెయిన్ ఫోన్ అనేది చూసుకుంటూ పక్కన ఫోన్ని మర్చిపోయి అలా దిగి అలా డబ్బులు ఇచ్చేసి అలా వచ్చేసాను అనమాట. సో దానివల్ల నా మెయిన్ ఫోన్ అనేది పోయింది. ఆ ఫోన్లో నా మెమోరీస్ అన్నీ ఉండటం వల్ల నాకు ఆ క్షణాన అరే కష్టపడి లైవ్గా నీలా చూడకుండా కింద స్పీడ్ బ్రేకర్ ఉందో తెలీదు, పక్కన ఏముందో తెలీదు, ఇలాగే వీడియోలన్నీ చేసుకుంటూ తిరిగాను కదా అని ఒక్క సెకండ్ ఆ టైంలో చాలా బాధ అనిపించేసి ఏడ్చేసాను అనమాట. అందుకే మా వారు అంటున్నారు అయ్యో పోనీయే పోనీయే పోనీ అని. బట్ దానికి తోడు మా ఫ్రెండ్స్ కూడా ఏ అందరం కూడా తీసుకున్నాం కదా నువ్వేం బాధపడకు అని, ఫస్ట్ నవీన అక్క నా దాంట్లో ఏమున్నాయి అన్నీ నువ్వు తీసేసుకో నువ్వు వేసేసుకో నవీన అక్క, దాని తర్వాత నీలిమ గారు, ఐశ్వర్య, విజయలక్ష్మి అక్క, వీళ్ళందరూ అనమాట ఏం టెన్షన్ పడొద్దు బాధపడొద్దు, పోయింది ఫోనే కదా ఇంకోటి కొనుక్కోవచ్చు, ఇవన్నీ మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి కదా మీరు అందరూ వేసుకోండి అని చెప్పేసి మా వారు కూడా బాధపడకి అని చెప్పేసి వాళ్ళు నన్ను కామ్ డౌన్ చేస్తే ఇప్పుడు కొంచెం వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నానమాట. బట్ అయినా సరే ఆ టైంలో ఫోన్ పోయింది అన్న బాధ బాగా అనిపించింది. కాబట్టి నాకు తెలిసి నేను దాదాపు 9 వీడియోలు పర్ఫెక్ట్గా మీకోసం చేసి పెట్టాను. ఇంకా అన్నీ రాకపోవచ్చు బట్ మా మెమరీస్ అయితే కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చుట్టూరా ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసుకొని ఉంటే బాగుంటుంది. సో
అదండి. నెక్స్ట్ నా వీడియోస్లో ఏ వీడియో ఏ వస్తాయో అవి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కూడా చేయడం అవసరమా అని చెప్పేసి కనుక ఎవరైనా కమెంట్ చేసేటట్టయితే డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ నేను దేశం కానీ దేశం పోయినప్పుడు ఏంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే మేబీ పెద్దవాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు నాలా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో దీన్ని తప్పుగా మాత్రం అనుకోవద్దు. సో ఫోన్స్ అవి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి, దాని తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఏ ప్లేస్కి వెళ్తున్నారని మీ కార్డ్స్ అనేది మీరు హోల్డ్ చేసుకోండి. కరెన్సీ కొంచెం ఆ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వద్దు. మినిమం మన చేతిలో డబ్బులు అనేవి ఉండాలి, ఆ డబ్బులు అనేది మీరు పెట్టుకోండి. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్స్ ఏ వీడియోలు అయితే పంపిస్తారో ఆ వీడియోలన్నీ నేను మీకు చేసి చూపిస్తాను. బట్ ఇంకోటి, నేను షాపింగ్ అంతా కూడా చేశాను అన్నాను కదండి మా పాపకి, సో అది ఎక్సైటెడ్గా చూస్తూ ఉందన్నమాట, అమ్మ నాకు చూపించు చూపించని. సో ఆ వ్లాగ్ అయితే ప్రజెంట్ నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.